గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చినటువంటి ముందుగా నమస్తే తెలంగాణ నమస్తే చూస్తే ఓడిఎఫ్ ప్లస్ లో నెంబర్ వన్ వంద శాతం గ్రామాలతో దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కితాబునిచ్చారు దేశవ్యాప్తంగా ఓడిఎఫ్ ప్లస్ లోకి నలభై శాతం గ్రామాలు చేరాయి ఏ రాష్ట్ర పల్లెలకైనా మనమే ఆదర్శం రాష్ట్రంలోని ఇరవై ఉత్తమ గ్రామాల్లో పంతొమ్మిది మనవే తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు అవార్డులు గెలిచిన గ్రామాలకు అదనపు నిధులు ప్రతి గ్రామానికి కంప్యూటర్ ప్రింటర్ స్కానర్ మనం అవినీతిలో వెనక అభివృద్ధిలో ముందు తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధేందుకు సాక్ష్యం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో శుక్రవారం జరిగిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పర్లపల్లి పంచాయతీ సర్పంచ్ భారతికి పురస్కారం అందజేస్తున్న మంత్రి కేటీఆర్ చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు మల్లారెడ్డి తదితరులున్నారు ఏ రాష్ట్రంలో పల్లెలకైనా మనమే ఆదర్శం తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి విప్లవం సాగుతోంది గ్రామాల అభివృద్ధి కోసం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు దేశంలోని ఇరవై బెస్ట్ గ్రామాల్లో పంతొమ్మిది మనవే అని పేర్కొన్నారు మన తలసరి ఆదాయం మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షలు తొమ్మిదేళ్లలో నూట యాభై ఐదు శాతం వృద్ధితో రికార్డు సాధించింది తలసరి ఆదాయంలో ముందు అవినీతిలో వెనక అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ సర్టిఫికేట్ల వ్యవహారం పైన కూడా నేను స్పందించారు నా సర్టిఫికెట్లు చూపిస్తా ప్రధాని మోడీ సర్టిఫికేట్ల వ్యవహారం నేపథ్యంలో కేటీఆర్ వ్యంగ్య ట్వీట్ టీఎస్పీఎస్సీ కార్యదర్శి సభ్యుడికి సిట్ నోటీసులో చైర్మన్ సభ్యులకు ఇచ్చే యోచన పేపర్ లీకేజీ కేసులో కీలక నిర్ణయం నిందితుల మూడో రోజు కస్టడీ పూర్తి తొమ్మిది ఏళ్ళు అరవై వేల ఉద్యోగాలు కొలువుల భర్తీలో టీఎస్పిఎస్ రికార్డ్ రెండు వేల పదిహేను నుంచి ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొత్తగా పదిహేడు వేల రెండు వందల ఎనభై ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలోనే మరో ఐదు వేల జాబ్స్కు నోటిఫికేషన్స్ రాబోతున్న అనతి కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ఏపీపీఎస్సిలో ఏడాదికి రెండు నుంచి మూడు వేల భర్తీనే గగనంగా ఉండేది యూపీపిఎస్ఈ యూపీపీఎస్సి భర్తీ చేసేది ఏడాదికి కేవలం మూడు వేలు మాత్రమే ఎనిమిదేళ్లలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాల వివరాలు మనం ఇక్కడ కాలంలో సవివరంగా మనం చూడొచ్చు దేశ చరిత్రలోని రికార్డు దేశంలోని అతి తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియతో టీఎస్పీఎస్సీ రికార్డు సృష్టించింది తొమ్మిదేళ్లలోనే సుమారు అరవై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే దేశంలో మరాఠా పల్లెల్లో మారుమోగుతున్న బీఆర్ఎస్ కేసీఆర్ నినాదాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న కీర్తన్ కార్ తెలంగాణలో సాధ్యమైనది మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు అని చర్చ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ అవసరాన్ని నొక్కి చెబుతున్న కీర్తన్కార్ దేశ రైతాంగాన్ని ఏకం చేసేందుకు వారిలో రాజకీయ చైతన్యాన్ని కలిగించేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం బార్ కిసాన్ సర్కార్ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ మారుమోగుతోంది రాజకీయాలను శాసించే సత్తా బీఆర్ఎస్కే బీజేపీ కాంగ్రెస్లకు బుద్ధి చెబుతాం నిరాధార ఆరోపణలను తిప్పికొడతాం ఆత్మీయ సమ్మేళనాల్లో గులాబీల శపథం మెదక్ జిల్లా శివంపేట ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు సమ్మేళనం తరలివచ్చినటువంటి కార్యకర్తలు ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా మోతుకూరులో మాట్లాడుతున్న మంత్రి జగదీష్ రెడ్డి చిత్రంలో ఉన్నారు హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరరెడ్డి చిత్రంలో అక్కడ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దేశానికే తలమాణికం అంబేద్కర్ విగ్రహం పద్నాలుగున ఆవిష్కరణ పనుల్ని పరిశీలించిన మంత్రుల బృందం హైదరాబాద్ నడిబోర్డును రూపుదిద్దుకుంటున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైన విగ్రహం దేశానికి తలమానికంగా నిలవబోతోందంటూ మంత్రుల బృందం పేర్కొంది హుసేన్ సాగర్ పక్కన ఏర్పాటు చేస్తున్నటువంటి నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్ని పరిశీలించారు మంత్రులు హరీష్ రావు తలసా శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ అలీ కుప్పల ఈశ్వర్ పోటీకి చేరువగా కంటి వెలుగు లక్ష్యంలో అరవై శాతం స్క్రీనింగ్ పూర్తి యాభై లక్షలకు పైగా మహిళలకు పరీక్షలు శుక్రవారం చేసినటువంటి పరీక్షలన్నీ తర్వాత ఇప్పటిదాకా మొత్తం చేసిన పరీక్షలన్నీ సవి వివరంగా మనం చూడవచ్చు విజయవంతంగా కట్టి పరీక్షలు కొనసాగుతున్నాయని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు హందూరులో ముప్పై పసుపు బోర్డులు ఒకటి కాదు రెండు కాదు నిజామాబాద్లో ఏకంగా ముప్పై పసుపు బోర్డులు వెలిసాయి చదివి నాలుగేళ్లలో సాధ్యం కానిది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా ఎస్ పసుపు బోర్డు అంటే కేవలం కలర్ కలర్ పసుపు బోర్డు మాత్రమే అక్కడ పెట్టి తమ రైతులు తన నిరసన వ్యక్తం చేశారు నగరమంతా పసుపు రంగు ఫ్లెక్సీలు ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ చురకలు మాట ఇచ్చి తప్పిన నిజామాబాద్ ఎంపీ అరవింద్కు పసుపు రైతుల నిరసన సెగ ప్రధాని మోడీ చదువు రహస్యం ఆయన సర్టిఫికెట్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు గుజరాత్ హైకోర్టు తీర్పు సిఐసి ఆదేశాలు కొట్టివేత ఆర్టీఐ కింద ప్రశ్నించిన కేజ్రీవాల్కి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా చదువు రాని ప్రధానమంత్రి దేశానికి ప్రమాదకరం ఏం చదివారో ప్రజలు తెలుసుకోకూడదా ఢిల్లీ సీఎం నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా కేటీఆర్ వ్యంగ్య ట్వీట్ మరో స్పైవేర్ కొత్త స్పైవేర్ వినియోగానికి బీజేపీ సర్కారు ప్లాన్ పెగాసస్కు ప్రత్యామ్నాయం కోసం వెంపర్లాట తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధం మానవ హక్కుల సంఘాలకు దొరకకుండా స్కెచ్ ప్రిడేటర్ క్వాడ్రిమ్ కాగ్నెట్ స్పైవేర్ల పరిశీలన బ్రిటిష్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల లక్ష్యంగా అడుగులు చోక్సీపై మౌనమేళ రెడ్ కార్నర్ నోటీస్ ఎత్తివేతపై నోరు మెదపని మోడీ సర్కార్ మొక్కుబడిగా సీబీఐ స్పందన ప్రతిపక్షాలను వేధించు వేధించేందుకేనా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నది ఆర్థిక నేరగాడిని ఇప్పుడు ఎందుకు ఇంకెప్పుడు రప్పిస్తారు విపక్షాల ప్రశ్నలు తెలంగాణ టుడే కేటీఆర్ డేస్ అపోజిషన్ అనే వార్త ప్రధానంగా మనం చూడొచ్చు టీ వర్క్స్ అప్ విత్ క్వాలకోమ్